అందరికీ నమస్కారం. సంతోష్ వర్గి స్వాగతం, సుస్వాగతం. నేను సంతోష్. ఎలా ఉన్నారందరూ? ఇవాళ కూడా ఒక అద్భుతమైనటువంటి దేవాలయం గురించి మీ అందరికీ పరిచయం చేసేందుకు మీ ముందుకు వచ్చాను. అది ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం జిల్లాలో కొలువై ఉన్నటువంటి 1000లకు పైగా చరిత్ర కలిగినటువంటి అతి పురాతనమైన దేవాలయం, శ్రీ మన్నార్ రాజగోపాల స్వామి దేవాలయం. ఈ దేవాలయానికి సంబంధించి అనేకమైనటువంటి విశేషాల సమాహారంగా ఇవాళ సంతోష్ డివోషనల్ టూర్ని మీ అందరికీ కూడా అందించబోతున్నాను. సో మొదటి నుంచి చివరి వరకు తప్పకుండా చూసి చారిత్రకమైనటువంటి ఈ దేవాలయ విశేషాలని, మహిమల్ని, ఎన్నో మహిమలు ఈ దేవాలయం సొంతం. ఇక్కడ 108 ప్రదక్షిణలు చేస్తే అనుకున్నటువంటి కోరిక నెరవేరని వారు ఇప్పటి వరకు లేరు అంటే అతిశయోక్తి కాదు. ఇక్కడ కొలువై ఉన్నటువంటి స్వామివారు వేణుగోపాల స్వామిగా సంతానాన్ని ప్రసాదించేటువంటి మహిమాన్వితమైనటువంటి వేణుగోపాలుడిగా ప్రతి ఒక్కరు కూడా కొలుస్తూ ఉంటారు. అలాగే ఇక్కడ చాలామంది లాటరీ గురించి కూడా ఇక్కడికి వచ్చి మొక్కుకుంటే వాళ్ళ కోరికలు నెరవేరుతాయని చెప్పి ఒక కథనం కూడా ఉంది. ఇలాంటి అనేక విశేషాల సమాహారంగా శ్రీ మన్నార్ రాజగోపాల స్వామి దేవాలయ విశేషాల్ని మీ అందరికీ అందిస్తాను. వీడియోలోకి వెళ్ళిపోదాం. ఒక చారిత్రకమైనటువంటి మరొక డివోషనల్ టూర్తో మీ అందరి ముందుకు వచ్చాను. అదే శ్రీ మన్నార్ రాజగోపాల స్వామివారి దేవాలయం. శ్రీకృష్ణుడికి సంబంధించి శ్రీకృష్ణుడు అనగానే చాలామందికి ఫేవరెట్ గాడ్. కానీ స్వయంభూగా చారిత్రకమైనటువంటి దేవాలయాలు, అది కూడా మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నాయి అంటేనే ఆశ్చర్యం అనిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఉత్తరాంధ్రలో విజయనగరం జిల్లాలో సుమారు 1000లకు పైగా చరిత్ర కలిగినటువంటి ఇటువంటి దేవాలయం చూడడం నాకైతే చాలా సంతోషంగా అనిపించింది. అందుకే ఈ దేవాలయాన్ని ఈరోజు మీ అందరికీ చూపించడం కోసం మీ ముందుకు వచ్చాను. ఈ క్షేత్రం ఏంటంటే ఉత్తరాంధ్రలోని విజయనగరం జిల్లాలో టౌన్లోనే, అంటే విజయనగరం టౌన్లోనే కొత్తపేటకు సమీపంలో మండపేట అనేటువంటి వీధి దగ్గర ఉంటుంది. దీన్ని కొత్త కోవెల, పాత కోవెల అని చెప్పి రెండు కోవెళ్లుగా పిలుస్తారు. ఇప్పుడు మనం చూస్తున్నది కొత్త కోవెల. పాత కోవెల అనేది పూర్తిగా శిథిలావస్థకు వెళ్ళిపోయింది. ఎందుకు అనేది ముందు ముందు మీరు ఆలయం మొత్తం సందర్శన చూస్తూ ఉండండి. నేను అందించినటువంటి వీడియో ద్వారా నేను దీని వెనుకున్నటువంటి ప్రాశస్త్యం కానీ, అసలు ఏంటి టెంపుల్, ఎలాంటి మహిమలు ఉన్నాయి, ఎలాంటి విచిత్రమైన కోరికలు మన గోపాలుడు ఇక్కడ తీరుస్తాడు, అవన్నీ కూడా చెప్తూ ఉంటాను. ఇది మనం ఎంటర్ అయిన వెంటనే ఆలయ ప్రాంగణం అన్నమాట. ఫస్ట్ ధ్వజస్తంభం, ఇక్కడే మనం చూడొచ్చు శ్రీ మన్నార్ రాజగోపాల స్వామివారి క్షేత్రం అనేటువంటి బోర్డు ఉంటుంది అధికారికంగా చక్కగా. దీనికి ఎడమ వైపున ఏంటంటే స్థూపం ఉంటుంది, అక్కడ మదన గోపాల స్వామివారు ఉంటారు. ఇక్కడ మనం చూస్తున్నది ఏంటంటే స్వామివారు శ్రీ మహాలక్ష్మి సమేతంగా మనకి శ్రీరంగంలో ఉన్నటువంటి రంగనాథుల్లాగా కనిపిస్తూ ఉంటారు. ఇక్కడ ఈ స్థూపం, ఇందాక చూసినటువంటి స్థూపంలో ఉండేది గరుడాళ్వార్. ఇది ఈయన మదన గోపాలస్వామి. ఇది ప్రాంగణంలోకి అడుగుపెట్టినవంటి చక్కని విగ్రహాలతో స్వామివారు దర్శనమిస్తారు. ఆ తర్వాత మనం లోపలికి ప్రవేశిస్తున్నాము. లోపల ఇదంతా కూడా చూడండి, మీకు అబ్జర్వ్ చేస్తే గనక రాతి గోడల మీద 1000లకు పైగా కదండి, అసలు ఆల్మోస్ట్ శిథిలం అయిపోయేటువంటి స్టేజ్లో ఉన్న ఈ టెంపుల్ని ఇప్పుడిప్పుడు చాలా డెవలప్ చేశారు. కారిపోతూ నిత్య ధూపదీప నైవేద్యాలు మాత్రమే జరిగేవి. అలాంటి ఆలయాన్ని ఎంతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ది ఈరోజు మన్నార్ వేణుగోపాల స్వామి ఆల్మోస్ట్ స్వయంభూగా వెలిసినటువంటి స్వామివారి కీర్తి నలుదిశలా వ్యాపిస్తోంది అనే చెప్పచ్చు. ఇప్పుడు ఇది ఆలయంలోని మనం ప్రారంభ ప్రాంగణం అనేది మనం అడుగుపెట్టిన తర్వాత ఈ పక్కన శ్రీ మహావిష్ణు రూపంలో స్వామివారు చాలా చక్కగా దర్శనమిస్తూ ఉంటారు. దీని తర్వాత ఇక గర్భాలయం ఉంటుంది. నేను ఫస్ట్ అయితే ఆలయ ప్రాంగణం చూపిస్తూ ఉంటాను, చక్కగా మీరు చూస్తూ ఉండండి. ఈ గోడల మీద ఏంటంటే రామాయణం, భాగవతం, అలాగే శ్రీకృష్ణ జననం వీటన్నిటికి సంబంధించినటువంటి చిత్రపటాలతో మనం అణువణువున ఆస్వాదిస్తూ చూసేలాగా చక్కగా సర్వాంగ సుందరంగా అయితే మాత్రం తీర్చిదిద్దారు. సో దీన్ని కొత్త కోవెల ఎందుకంటారు అంటే దీనికి పాత కోవెల అనేది ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ప్రదేశానికి కొన్ని కిలోమీటర్ల దూరంలో వేణుగోపాలపురం అనేటువంటి ప్రాంతంలో స్వామివారు సత్యభామ రుక్మిణీ సమేతంగా వేణుగోపాలుడిగా వెలిశారు అని చెప్పి పురాణ ప్రాశస్తి అనమాట. అయితే స్వామివారు ఎలా వచ్చారు, దీని వెనుకున్నటువంటి కథనాలు ఏంటి అనేవి ఎవరికీ కూడా ఇప్పటికీ తెలియదు. ఎందుకంటే కొన్ని వేల సంవత్సరాల క్రితంది ఆ పాత దేవాలయం, దాని మీద అప్పట్లో పిడుగుపడి ఆలయం అంతా శిథిలావస్థకు చేరిపోతే అక్కడి నుంచి రుక్మిణి సత్యభామ సమేత స్వామివారు వారిని
తీసుకొచ్చి ఇప్పుడు మనం చూస్తున్నటువంటి కొత్త ఆలయంలో ప్రతిష్ఠించారు అని చెప్పి చెప్తూ ఉంటారన్నమాట. ఇది మనం ఇప్పుడు మనం చూసినటువంటి అమ్మ ఐశ్వర్యలక్ష్మి అమ్మవారు. లోపల స్వామివారైతే ఇద్దరు అమ్మలతో చక్కగా కనిపిస్తారు. ఇక్కడ కనిపిస్తున్నది ఐశ్వర్యలక్ష్మి అమ్మ. ప్రత్యేకంగా నేనిప్పుడు ఈ టెంపుల్ గురించి ఎందుకు వేశాను అంటే, పూరీ జగన్నాథ రథయాత్ర జరుగుతోంది. చక్కగా పూరీ జగన్నాథుడు బలభద్ర సుభద్ర సహేతంగా అందరికీ కూడా దర్శనమిస్తూ ఉన్నారు. అందుకనే నేను ఇక్కడ కూడా స్వామివారికి రథయాత్ర జరుగుతుంది ఈ గుడిలో. పూరీలో ఎంత విశేషంగా అయితే మాత్రం పూజలు జరుగుతాయో అలాగే ఇక్కడ కూడా జరుగుతాయి. ఎందుకంటే ఇక్కడ పూరీ జగన్నాథుడి ఆలయం కూడా ఉందన్నమాట. ప్రత్యేకంగా ఐశ్వర్యలక్ష్మి అమ్మవారి పక్కనే స్వామివారిది పూరీ జగన్నాథుడిది కూడా ఆలయం ఉంటుంది. ఇక్కడ కూడా మనం నేను ముందు ముందు మీరు చూస్తూ ఉంటే కనుక రథాన్ని కూడా చూపిస్తాను మీకు. ఇదిగో ఇక్కడ కనిపిస్తున్నాడు చూడండి పూరీ జగన్నాథుడు. మనం పూరీ వరకు వెళ్ళలేకపోయినా ఇక్కడ మనం దర్శనం చేసుకోవచ్చు. ఎందుకంటే సాక్షాత్ వేణుగోపాలుడు స్వయంభూగా వెలిశాడు ఇక్కడ. ఇలా రామాయణం కూడా కనిపిస్తూ ఉంటుంది. ఇదంతా ఆలయ ప్రాంగణం అన్నమాట. ఇదివరకు అయితే మాత్రం కొన్ని వందల ఎకరాల్లో ఈ ఆలయ ప్రాంగణం ఉండేది అని చెప్పి చెప్తారు. ఇప్పుడు మాత్రం 3 ఎకరాల వరకు మాత్రమే పరిమితమై ఉంది ఆల్మోస్ట్. ఎందుకంటే ఇది టౌన్ సిటీలో విజయనగరం టౌన్కి మధ్యలో ఉంటుందన్నమాట ఈ ఆలయం అంతా కూడా. అణువణువున ఆధ్యాత్మికత ఉట్టిపడుతూ మనం లోపలికి ప్రవేశించిన వెంటనే చక్కని ఓంకార నాదంతో అణువణువున చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. చారిత్రక దేవాలయాలు ఎప్పుడూ కూడా నేను ఈ మాట ప్రతి వీడియోలో కూడా మీకు చెప్తూ ఉంటాను. ఈ రాతి శిలలపై ఆస్వాదించే వాళ్లకు ఆస్వాదించినంత, భక్తితో వెళ్ళే వాళ్ళకి భక్తితో వెళ్ళినంత, అసలు కన్నులకు పండుగ అనిపిస్తూ ఉంటుందండి. ఆధ్యాత్మికంగా గడిపే వాళ్ళకి ఏదైనా ఇలాంటి దేవాలయాలకు వెళ్ళాము అంటే కనుక చాలా సంతోషంగా అనిపిస్తూ ఉంటుంది. నేనైతే మాత్రం పర్టికులర్గా ప్రతి అణువుని చూస్తూ ఉంటాను. ఏంటి శిల్పాలు ఇలా ఉన్నాయి, ఎంత చక్కగా చెక్కారు, ఇది శిల్పుల గొప్పతనమా, చేయించుకున్న భగవంతుని గొప్పతనమా, ఎన్నో ఆలోచిస్తూ స్వామివారిని నామస్మరణ చేసుకుంటూ అణువణువు చక్కగా ఆధ్యాత్మిక భావనలో నేనైతే మాత్రం గడుపుతూ ఉంటాను. అలాగే మీకు చూపిస్తూ కూడా నేను మాట్లాడుతూ ఉంటాను ప్రతి వీడియోలో కూడా. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ రాజగోపురం ప్లేస్ ఇదేంటంటే, ఇది వరకు నేను చెప్పాను కదా పూర్తిగా శిథిలం అయిపోయేటువంటి స్టేజ్ నుంచి స్వామివారిని తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠించారు అని. ఆ ప్రతిష్ఠించింది కూడా 1000 ఏళ్ల క్రితం అన్నమాట. ఇప్పుడు మనం చూస్తున్నది అప్పుడు ఏదైతే రాజగోపురాన్ని పెట్టారో అదే రాజగోపురం ప్లేస్లో మళ్ళీ దీన్ని అంతటినీ కూడా చక్కగా తీర్చిదిద్ది మళ్ళీ మెరుగులు దిద్ది ఇంత చక్కగా దేవాలయాన్ని తయారు చేశారట. కానీ ఈ శిల్ప సంపద అంతా మాత్రం పాతకాలందే, 1000 ఏళ్లకు పైగానే ఉంటుంది. ముఖ్యంగా ఇక్కడ మనం టెంపుల్ గొప్పతనం గురించి చెప్పుకోవాలంటే, సంతానం లేకపోయినా గనక మనం సంతాన వేణుగోపాల స్వామి యంత్రం ఏ ఇంట్లో అయితే ఉంటుందో అక్కడ సంతానానికి సుఖ సంతోషాలకు లోటు ఉండదు అని చెప్పి మన శాస్త్రాలు చెప్తున్నాయి. ఎంతోమంది మహానుభావులు ఈ మాట చెప్తూ ఉంటారు. అయితే సంతాన వేణుగోపాల స్వామి వారి యంత్రంతో ప్రతిష్ఠితమైనటువంటి ఆలయాల గురించి మనం చాలా తక్కువగా వింటాం. అటువంటి ఆలయం అండి ఇది. ఈ ఆలయంలో స్వామివారిని దర్శించుకొని ఏదైనా కోరిక కోరుకొని 11 ప్రదక్షిణలు చేస్తే గనక ఇప్పటి వరకు కోరిక నెరవేరకుండా బయట కాలు పెట్టిన వాళ్ళు కానీ నమ్మకం లేని వాళ్ళు కానీ ఒక్కరు కూడా లేరు అంటే అతిశయోక్తి కాదు. సంతానం కోసం కావచ్చు, అలాగే స్వామివారి జన్మాష్టమి వేడుకలు జరుగుతాయి కదా, అప్పుడు రుక్మిణీ కళ్యాణం జరుపుతారు, అందులో పాల్గొంటే సంతానం ఎవరికైతే వివాహం జరగదో వాళ్ళందరికీ ఖచ్చితంగా నెక్స్ట్ రుక్మిణీ కళ్యాణానికల్లా వచ్చే సంవత్సరం కల్లా చక్కగా వివాహం జరిగిపోతుంది అని చెప్పి కూడా వేద పండితులు చెప్తారు. ప్రతి ఒక్కరి నమ్మిక కూడా ఏ భక్తుణ్ణి కదిపినా కూడా చెప్తూ ఉంటారు. చూడండి ఇది గర్భాలయానికి ముందున ఉండేటువంటి ప్రాంగణం అన్నమాట. మొత్తం రాతి శిల్పాల మీద ఎంతో సర్వాంగ సుందరంగా కనిపిస్తూ ఉంటుంది. నిజంగా స్వామివారు కూడా ముందరే ఫస్ట్ విశ్వక్సేనుల వారు, ఆ తర్వాత ఆంజనేయ స్వామివారు, వీళ్ళిద్దరూ కూడా మనకి ఫస్ట్ స్వాగతం స్వామివారికి ముందర కనిపిస్తూ ఉంటారు. వీళ్ళిద్దరూ కూడా లోపల రామానుజాచార్యుల వారు ఒకవైపు ఉంటారు, ఆ తర్వాత అక్కడ రుక్మిణి సత్యభామ సహితంగా స్వామివారు మనకు దర్శన భాగ్యం కల్పిస్తూ ఉంటారు. సంవత్సరంలో ధనుర్మాసంలో ప్రత్యేక పూజలు జరుగుతాయి, జన్మాష్టమి వేడుకలు ప్రత్యేకంగా జరుగుతాయి, రుక్మిణి కళ్యాణం అనేది ఇక్కడ ప్రత్యేకం, వేణుగోపాల స్వామివారి కళ్యాణం జరుపుతూ ఉంటారు, అలాగే స్వామివారికి బ్రహ్మోత్సవం. నేను ఇప్పుడు చెప్పాను కదా పూరీ రోజున ప్రత్యేకంగా పూరీ జగన్నాథ రథయాత్ర ఎలా అయితే జరుగుతుందో ఇక్కడ కూడా చక్కగా రథయాత్ర నిర్వహించి ప్రత్యేకంగా చేస్తూ ఉంటారు. అలాగే ఈయనకు లాటరీ గోపాలుడు అని కూడా పేరు. ఈ టెంపుల్ని నిర్మించేటప్పుడు మన్నార్ వంశస్థులు ఏంటంటే డబ్బులు లేకపోతే స్వామిని వేడుకుంటే అంట
స్వామివారు లాటరీ టికెట్టుకును డబ్బులు వస్తాయి, ఆ డబ్బులతో ఆలయం కట్టించని చెప్పారు. అందుకనే లాటరీ పరంగా కూడా కోరిక కోరుకుంటే ఎవరైనా ఇక్కడికి రాగానే తీరుతుంది, ఖచ్చితంగా జాక్పాట్ కొడతారు అని నమ్ముతూ ఉంటారు. ఇదండి ఆలయం విశిష్టత అంతా కూడా. ఎంతో మహిమాన్వితమైనటువంటి ఆధ్యాత్మిక అనుభూతిని కలిగించినటువంటి శ్రీ మన్నార్ రాజగోపాల స్వామివారి దేవాలయ విశేషాలని ఈ వీడియోలో తెలుసుకున్నారు కదా. మీరు కూడా ఈసారి ఉత్తరాంధ్రలోని విజయనగరం జిల్లాకు వస్తే తప్పకుండా శ్రీ స్వామివారిని దర్శించుకొని స్వామివారి ఆశీర్వాదం పొంది తరించండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ అందరినీ మీ చూస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నమస్తే.